హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్. ఈరోజు చూపించేది ఒక అమ్మ ఇంట్లో ఎలా ఉంటుంది, ఎలా గడుపుతుంది అనేది ఈ వీడియోలో చూడండి. ఎర్లీ మార్నింగ్ 5:00 బయట ఇలా ఉంటుందండి. 5 to 6 లోపలో బ్రష్, స్నానము, ఇల్లు క్లీనింగు అన్నీ చేసుకుంటానండి. మా చిన్నబాబు 10th కదండి, అందుకని వాడు పొద్దునే లేగిస్తాడు. 6:00 ట్యూషన్కి వెళ్తాడనమాట. కిందకి వెళ్ళి గేటు తాళం తీసి బాయ్ అని చెప్పేసి వస్తానండి. పూజ చేసుకోవడానికి పువ్వులు, పూజ సామానం అంతా రెడీ పెట్టుకుంటానండి. పూజ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ నేను పూజ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఇంకా డే లైఫ్ స్టార్ట్ అవుతుందండి. నా డే అయితే కనుక ట్యాబ్లెట్తో స్టార్ట్ అవుతుంది. 100 mg ట్యాబ్లెట్ వేసుకుంటాను, థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుని ఇక నేను వంట స్టార్ట్ చేస్తానన్నమాట. లంచ్ బాక్సులు రెడీ చేయడానికి కుక్కర్లోని పప్పు బొబ్బర్లో పెట్టుకున్నానండి. బార్లీ వాటర్ ఏమో స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆ బార్లీ వాటర్ అయ్యేటప్పుడు పాలు కూడా రెడీ పెట్టుకున్నాను. ఇక్కడేమో రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశానండి. ఇక్కడ బార్లీ వాటర్ మరిగిపోతున్నాయి, స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ ఇలా 2 గిన్నెల్లో వేసుకుని చల్లారి పెట్టేసుకుంటానండి బార్లీ వాటరు. ఇక్కడ పాలు కూడా పెట్టాను, కుక్కర్ అయితే అయిపోయింది. బొబ్బర్లు, పెసరపప్పు అయితే ఉడికిపోయినాయండి. స్టవ్ వెలిగించి కూర అయితే నేను వండుకుంటున్నాను. బొబ్బర్ల మసాలా కర్రీ అన్నమాట ఇది. రైస్లోకి, చపాతీలోకి, దేంట్లో కన్నా బాగుంటుంది కర్రీ. ఇక్కడమ్మ ఇక్కడ పెసరకట్ట అనమాట, పెసరకట్ట కూడా పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. ఇక అన్నీ అయిపోయినాయి. నేనైతే లంచ్ బాక్సెస్ రెడీ చేసేసుకుంటున్నానండి. ఇదిగో రైసు, బొబ్బర్ల కర్రీ, పెసరకట్ట అండి ఇది. నేనైతే బాక్సులు రెడీ చేస్తాను. రెడీ చేసేసి మా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశానండి. పెట్టేసినాక వాళ్ళు తిన్నారు. తర్వాత కాఫీ రెడీ చేసుకున్నాను. మా పిల్లలకి అయితే బూస్ట్ పాలు రెడీ చేశానండి, వాళ్ళకి ఇచ్చేసాను. అందరూ వెళ్ళిపోయేటప్పటికి 8:25 అయ్యిందండి. మేమందరం కూడా బ్రేక్ఫాస్ట్ తినే లోపల అందరం కూడా పూరిగచ్చిన వాటర్ అయితే తాగుతామండి. మా పిల్లలు, మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత నేనైతే సామాన్లు తోమేసుకున్నానండి. సింక్ కూడా క్లీన్గా చేసేసుకున్నాను. తర్వాత ఇక బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నానండి. తర్వాత పెట్టి కోట్స్ ఉంటే ఇలా మిషన్ మీద కుట్టుకున్నానమాట, కొత్తవి కుట్లు వేసుకున్నాను అన్నీ కూడా. ఇట్లా 3 ఉంటే 3 వేట్లకి వేసేసుకున్నానండి. ఇవి ఐరన్ చేసిన బట్టలు అన్నమాట. ఇవేమో ఎవరి బట్టలు వాళ్ళకి సెల్ఫ్లో సర్దేశానండి. తర్వాత నాకు లంచ్ టైం అవుతుంది. లంచ్ చేసిన తర్వాత నేను ఎవ్రీడే 2:00 యూట్యూబ్లో లైవ్ చేస్తానండి. లైవ్కి ఎవరైనా వస్తే మాత్రము కమెంట్ చేయండి, హైడ్లో ఉండకండి. ఆ తర్వాత ఈవినింగ్ 6:00 మా హస్బెండ్ వచ్చారు. వచ్చినప్పుడు టీ పెట్టించాను, ఇద్దరం టీ తాగామండి. తర్వాత నైట్ డిన్నర్కి అండి చపాతి పిండి కలుపుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నాకైతే మళ్ళీ బాక్సులు వచ్చేసేయండి సామాన్లు తోమడానికి. వాళ్ళు వచ్చారు కదా, అవన్నీ శుభ్రంగా తోమేసి ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట. తోమేసుకుని తర్వాత చపాతీలు చేసేసాను. ఇట్లా ఒక చపాతీ కాలేటప్పటికి ఇంకో చపాతీ చేస్తానన్నమాట. అట్లా ఇక్కడే దగ్గరుండి నేను చేసేసుకుంటానండి. అన్ని చపాతీలు చేసేసుకుని వేడివేడిగానే ఇచ్చేస్తానమాట. తర్వాత చపాతీలోకి కర్రీలు అయితే ఉన్నాయండి పొద్దున వండినవి, అవే కర్రీలు సరిపెట్టేసుకుంటాం మేము. తర్వాత ఇంకా దేవుడి సామాన్లు అవి కూడా నేను తోమేస్తాను. నైట్ అయితే ఇట్లా వేడి నీళ్ళు కాసుకుంటామండి, పొద్దునకి గోరువెచ్చగా ఉంటాయి నీళ్ళు. తర్వాత పాలు కూడా కాసేస్తాను అనమాట.
పాలు కాసేసి ఇవి కూడా పెరుగు తోడిపెట్టేసి పొద్దునకి రెడీగా ఉంచుతాను అనమాట. డైలీ కూడా ఇలాగే చేస్తానండి. ఇద్దరు అబ్బాయిలతో మా హస్బెండ్తో ఇట్లా ఎవ్రీడే నా లైఫ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుందండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి. యూట్యూబ్లో డేలాగ్ చేయడం అంటే చాలా కష్టం అండి. పొద్దున్నీ నైట్ వరకు కూడా అన్నీ చేయాలంటే చాలా కష్టం అండి. నాకు కూడా చాలా కష్టమైంది అనమాట. నా వీడియోస్ మాత్రం మీరు చూస్తూ నాకు లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.